హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు బాడీ హెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా. మరి ముఖ్యంగా ఈ సినిమా లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది, అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే, ఎందుకంటే ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ ఈ వీడియో మాత్రం అందరికీ, ఎందుకంటే ఈ సినిమాలో కథ అంత అద్భుతంగా ఉంటుంది. ఇక లీడ్ చేయకుండా లైక్ చేయకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ ఏ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక లాయర్ అనమాట. సో తానేంటంటే సరదాగా ఒక 10 కేసులు టేకప్ చేస్తే అందులో ఒక 4 గెలుస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఒక ప్లే బాయ్ అనమాట. సో ఎవరు కనిపిస్తే వాళ్ళకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు, సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక బార్కి వెళ్లి బీర్ కొట్టి సరదాగా బయటకు వస్తున్నప్పుడు ఏంటంటే రోడ్డు పక్కన ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ డ్రామా చూస్తున్నప్పుడు సడన్ గా ఆ డ్రామా చూసి ఒక అమ్మాయి లెగిసి వెళ్ళిపోతుంటుంది. ఆ అమ్మాయిని చూసి హీరో లవ్ లో పడిపోతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. హీరోయిన్ ఏంటంటే ఆ డ్రామా చూడకుండా వెళ్లిపోయి పక్కనే ఉన్న ఒక బీచ్ లో ప్రశాంతంగా నుంచుంటుంది. సో దాంతో హీరో ఏంటంటే ఒక రాయద్దాం అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్లి తను ఒక లాయర్ అని చెప్పేసి తనను తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని తనతో మాటలు కలుపుతూ ఉంటాడు. సో దాంతో హీరోయిన్ కి ఏంటంటే మనోడు తను ఫ్లడ్ చేస్తాడని చెప్పి అర్థమైపోయి తనకి పెళ్ళైపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. సో దాంతో హీరో ఏమంటాడంటే మళ్ళీ హీరోయిన్ వెనకలు పడుతూ ఏం పెళ్ళైతే మాట్లాడకూడదని చెప్పేసి తనతో మాటలు కలుపుతూ ఉంటాడు. అదే సమయంలో పక్కన ఒక ఐస్ క్రీమ్ బండిని చూసి ఐస్ క్రీమ్ తింటారని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నాకు పెళ్ళైందని చెప్పా కదండి, మా ఆయన వచ్చే టైం ఉందని చెప్పి అనగలోనే వస్తే మీ ఆయన కూడా ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని చెప్పి అనగలోనే హీరోయిన్ నవ్వుతుంది. సో దాంతో హీరో వెళ్లి హీరోయిన్ కి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు హీరోయిన్ ని మీ అడ్రస్ ఎక్కడని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ అడ్రస్ చెప్పేలోపే తన ఒంటి మీద ఐస్ క్రీమ్ పడుతుంది. సో వెంటనే హీరో ఏమంటాడంటే నేను వెళ్ళి టిష్యూ పేపర్ తీసుకొస్తాను చెప్పేసి వాష్రూమ్ కి వెళ్తాడు. వెంటనే వాష్రూమ్ కి వెళ్లి టిష్యూ పేపర్ తీసుకొచ్చే లోపు హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సో దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరో అదే డ్రామా ప్లేస్ కు వచ్చేసి హీరోయిన్ వెతుకుతాడు. కానీ తను కనిపించదు. అలాగా హీరో ఏంటంటే హీరోయిన్ కోసం ఆలోచిస్తూ హీరోయిన్ నే వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే ఒక రోజు ఏంటంటే హీరో ఒక బార్ కి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత అక్కడ హీరోయిన్ కనిపిస్తుంది. సో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్లి ఏంటంటే ఆ రోజు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే ఆ రోజు మా ఆయన వస్తాడని భయం వేసింది, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుంది. సో దాంతో వీళ్ళిద్దరు ఏంటంటే సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అప్పుడు హీరో ఏమంటాడంటే మీకు పెళ్ళిందన్నారు కదా మీ ఆయన ఎక్కడని చెప్పి అనగలోనే హీరోయిన్ ఎంతో బాధతో మా ఆయన వారంలో ఒక్కరోజు మాత్రం నాతో ఉంటాడు, మిగతా అంతా బిజినెస్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడని చెప్పి అనగలోనే హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ ఒంటరిగా ఉంటుందని చెప్పేసి. అదే సమయంలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న కుర్రాళ్ళందరూ వీళ్ళ వైపే చూస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ కూడా దాన్ని అర్థం చేసుకుని ఈ బార్ కి నేను మా ఆయన కంటిన్యూగా వస్తూ ఉంటాం, కానీ పొరపాటున మా ఆయన గనక చూస్తే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటాడని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే సరదాగా సినిమాకి వెళ్దామని చెప్పి అనగలోనే హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ తానేమంటుందంటే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ హీరోయిన్ కూడా తన ఇంటికి తీసుకెళ్తుంది. సో వెళ్లిన తర్వాత తన ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తుంది. ఆ తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తాను, మీరు బయట ఉన్నా అని చెప్పి అంటుంది. సో దాంతో హీరో బయటకు వెళ్తాడు. కానీ హీరోయిన్ ఏంటంటే హీరో వైపే చూస్తూ ఉంటుంది. సో హీరో కూడా అర్థమైపోతుంది హీరోయిన్ తనని ఇష్టపడుతుందని చెప్పేసి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి తనతో ఇంటిమేట్ అవుతాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరో ఏంటంటే పని చేసుకుంటూ ఉంటాడు, ఇంకో పక్క హీరోయిన్ మీట్ అవుతూ ఉంటాడు. సో వీళ్ళ అఫైర్ మాత్రం అలా కొనసాగుతూ ఉంటుంది. సడన్ గా ఒక రోజు హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి నైట్ వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే ఆ ఇంటి పక్కనే ఉన్న లైట్ హౌస్ లో నుంచొని ఉంటుంది. సో దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సరే లోపలికి వెళ్దాం రా అని చెప్పి పిలుస్తాడు. కానీ హీరోయిన్ తిరిగి చూస్తే అక్కడ ఉండేది హీరోయిన్ కాదు, హీరోయిన్ ఫ్రెండ్ మేరీ అనమాట. సో దాంతో హీరోకి మైండ్ పోతుంది. వెంటనే హీరోయిన్ వచ్చేసి హీరోతో ఏమంటుందంటే తను నా ఫ్రెండ్ మేరీ, తన అచ్చు నాలాగే ఉంటుంది, తను నా స్కూల్ డేస్ నుంచి తన నా ఫ్రెండ్, నువ్వేం కంగారు పడద్దు అని చెప్పేసి మేరీని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరో హీరోయిన్ తీసుకుని పక్కనే ఉన్న బీచ్ కి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే మీ ఆయన వారానికి ఒకసారి వచ్చి నేను కలుస్తున్నాడు కదా, ఆయన నీకు చిరాకు అనిపించట్లే అతనితో విడాకులు ఇచ్చు అని చెప్పి అనగలోనే విడాకులు ఇవ్వడం కుదరదు, ఎందుకంటే మేమిద్దరం ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం, ఏంటంటే కొన్ని సంవత్సరాల దాకా మీ ఇద్దరం కలిసి ఉండాలి, ఒకవేళ నీ మధ్యలో అతన్ని వదిలేసి వెళ్ళిపోతే తను నా మీద కేసేస్తాడు, మరీ ముఖ్యంగా మా అగ్రిమెంట్ అయ్యేలో మేము గనక విడిపోతే అతని ఆస్తులు నాకు చెల్లి కావకూడదు రాదని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ చెప్పి అనగలోనే కుదరదు, ఒకవేళ తను కేసు
పెడతాడని భయంగా ఉందని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే, సరే నా లా పాయింట్లని బయటికి తీసి నేను వెతికి మొత్తం నీకు చెప్తాను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే ఇంకా హీరో ఇంటికి రాలేదేంటని చెప్పేసి ఎదురు చూస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఒక సిస్టర్ ఉంటుంది, తనకి ఒక కూతురు ఉంటుంది, తనను తీసుకుని ఇంటికి వస్తాడు, తన ఒక 2 రోజులు ఉంటుందని, సో అప్పటి వరకు తన ఎగిరి పెట్టుకోమని నేను పని మీద బయటికి వెళ్తానని చెప్పేసి హీరోయిన్ హస్బెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో దాంతో హీరోయిన్ ఏంటంటే హీరోకి ఫోన్ చేసి చెప్తుంది, ఇలా ఒక చిన్న పాప ఉంది, నువ్వు ఆ పాప వెళ్ళిపోయేంత వరకు రావద్దని చెప్పినా సరే హీరో ఏంటంటే అదేం కుదరదని చెప్పేసి డైరెక్ట్ గా హీరోయిన్ ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా ఆ చిన్న పాప వచ్చి వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు ఏంటంటే ఆ పాప వాళ్ళ అమ్మ వచ్చేస్తారని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కానీ ఆ పాప మాత్రం తన గురించి ఒక్క మొక్క కూడా చెప్పదు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ హీరోయిన్ హస్బెండ్ ఏంటంటే ఒక పబ్ కి వెళ్తారు. అదే పబ్ కి హీరో కూడా వస్తాడు. సడన్ గా హీరోయిన్ చూడంగానే హీరో హాయ్ అంటాడు, హీరోయిన్ కూడా హాయ్ అంటుంది. కానీ హీరోయిన్ హస్బెండ్ పక్కన చూసుకోలేదు కదా, ఏమీ చేయలేక హీరోయిన్ ఏంటంటే ఇతను ఒక మంచి లాయర్, మన ల్యాండ్ ప్రాబ్లం కదా, ఇతనితో మాట్లాడితే పోతుగా అని చెప్పి అనగలోనే హీరోయిన్ హస్బెండ్ కూడా అవునా అని చెప్పేసి తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి డ్రింక్ చేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరో మాత్రం హీరోయిన్ ఎవరో తెలియనట్టు తన భర్తతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ భర్త ఏమంటాడంటే, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి, నా భార్య నేను లేనప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉందంట నాకు ఒకరు చెప్పారు, కాబట్టి మీరు అతన్ని వెతికి పట్టుకోండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే హీరోకి ఆ విషయం చెప్తాడు. ఒకవేళ దొరికితే ఏం చేస్తారని చెప్పి అనగలోనే వాడు గనక నా చేతికి దొరికితే గండు పెట్టి నటి రోడ్డు మీద కాల్ చేస్తా అంటాడు. సో దాంతో హీరోకి మైండ్ పోతుంది అనమాట. సో వెంటనే హీరో ఏమంటాడంటే, సరే నేను వెతికి పెడతా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే హీరోకి ఏంటంటే హీరోయిన్ తో తనకున్న రిలేషన్ గురించి ఏదో ఒక రోజు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి తెలిసిపోద్దని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. సో దాంతో ఒక 4 రోజుల నుంచి హీరోయిన్ ని కలవటం మానేస్తాడు. సో హీరోయిన్ ఏంటంటే డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఆఫీస్ కి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోకి భయం వేస్తుంది, ఎందుకు వచ్చే ఇక్కడికి, ఎక్కడ నా కలవమంటే వచ్చి కలిసేవాను కదని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే నన్ను వదిలేస్తాను అని చెప్పి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, మీ అగ్రిమెంట్ ఉంది కదా నీకు నీ భర్తకున్న అగ్రిమెంట్, సో దాని గురించి చదివాను, కానీ అందులో నీ భర్త ఏంటంటే అనుకోకుండా చనిపోతే గనక ఆ ఆస్తి మొత్తం నీకే వస్తుంది, కాబట్టి నీ భర్తను మనిద్దరం కలిసి చంపేయాలి, చంపేసిన తర్వాత తన ఆస్తి మొత్తం నీకు వచ్చేస్తుంది, ఆ తర్వాత మనిద్దరం ప్రశాంతంగా బతకొచ్చని చెప్పి అనగలోనే హీరోయిన్ కూడా సరే అంటుంది. సో దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ భర్తని ఫాలో అవుతూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ భర్తకి ఏంటంటే ఊరి చివర ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, అందులో 6 రోజులు ఉంటాడు, ఆ తర్వాత 7వ రోజు తన భార్య దగ్గరకు వస్తాడు. సో ఇదే పాయింట్ ని హీరో నోట్ చేసుకుని డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్తాడు. ఏమనంటే నీ భర్త 6 రోజులు ఫ్యాక్టరీలో ఉంటాడు, 1 రోజు మాత్రం నీతో ఉంటాడు, కాబట్టి తనని మీ ఇంట్లో చంపేసి ఆ శవం తీసుకెళ్లి ఫ్యాక్టరీలో వేసేసి దాన్ని కాల్ చేస్తే అది యాక్సిడెంట్ లో అవుతుంది, కాబట్టి ఆ ఆస్తి మొత్తం నీకు వస్తుందని చెప్పేసి హీరోయిన్ కి ఐడియా చెప్తాడు. సో దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఒక బాంబు తయారు చేసి ఒక అతని దగ్గరికి వెళ్తాడు. సో వెళ్లిన తర్వాత అతని చేత ఒక టైం బాంబు తయారు చేయించుకుంటాడు. కానీ ఆ బాంబు పేలితే అది బాంబు పేలినట్టుండదు, కేవలం మంటలు చెలరేగి అక్కడ మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయినట్టుంటుంది. సో దాంతో ఆ బాంబును తయారు చేయించుకొని రెడీగా పెట్టుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు హీరో ఏంటంటే తను హత్య చేయబోయే రోజు ఆ ఊర్లో ఉండకూడదు కాబట్టి పక్క ఊరు వెళ్ళిపోయి పక్క ఊర్లో ఉన్న ఒక హోటల్ రూమ్ రెంట్కి తీసుకుని అందులో స్టే చేస్తాడు. కట్ చేస్తే ఆ రూమ్ నుంచి ఎవరికి తెలియకుండా అదే రూమ్ లో వేరే ఒక అతన్ని పెట్టి ఆ రూమ్ నుంచి తను పారిపోయి కారులో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ భర్త ఆ రోజు ఇంట్లో ఉంటాడు. సో దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ భర్తను చంపడానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. సో హీరోయిన్ భర్తకి ఏంటంటే కింద ఏదో శబ్దమైంది, ఎవడో దొంగడు వచ్చాడని చెప్పేసి తన పర్సనల్ గన్ తీసుకుని కిందకు వస్తాడు. సో దాంతో హీరోయిన్ కి భయం వేసేస్తుంది, ఎందుకంటే ఈ గన్ తీసుకుని ఎక్కడ హీరోయిన్ కాల్ చేస్తాడని చెప్పేసి. మరోపక్క హీరో ఏంటంటే ఒక కర్ర తీసుకుని హీరోయిన్ భర్త నెత్తి మీద కొట్టి చంపేద్దాం చెప్పి వస్తాడు. ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరు ఏంటంటే కింద దిగి నడుచుకుంటూ వస్తున్నప్పుడు హీరోయిన్ గట్టిగా అరుస్తుంది, మా ఆయన చేతిలో పిస్టల్ ఉందని చెప్పేసి. సో ఆ విషయాన్ని అర్థం చేసుకున్న హీరో ఏంటంటే సడన్ గా కర్ర తీసుకుని హీరోయిన్ భర్త తల మీద కొట్టి తనని చంపేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ భర్త డెడ్ బాడీ తీసుకుని తన కారులో వేసుకుని ఊరికి దూరంగా ఉన్న తన ఫ్యాక్టరీలో పడేసి ఆ ఫ్యాక్టరీలో తనకున్న బాంబుని అమర్చి దాన్ని పేలేలా చేస్తాడు. అది పేలిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి తన కారు తీసుకుని వెళ్ళిపోయి ఆ ఊరి పక్క ఊరు ఉంది కదా అక్కడ హోటల్ రూమ్ తీసుకున్నాడు కదా డైరెక్ట్ గా ఆ హోటల్ రూమ్ లోకి వెళ్లి ప్రశాంతంగా పనుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ తన ఊరికి తను వచ్చేస్తాడు, యాజ్ ఇట్ ఈస్ గా ఆఫీస్ కి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత ఆఫీస్ కి ఒక ఫోన్ వస్తుంది, అవతల ఒక లాయర్ ఉంటాడనమాట. తానేమంటాడంటే ఒక డబ్బుని ఆయన యాక్సిడెంటల్ గా నేను చనిపోయాడు. సో దాంతో తన భార్య ఏంటంటే తన భర్త తనకు వస్తుందని చెప్పేసి తానేంటంటే ఒక లాయర్ కోసం వెతుకుతుంది. సో ఎవరు కావాలని చెప్పి ఆవిడ అడిగితే ఆవిడ మీ పేరు రిఫర్ చేసింది కాబట్టి మీతో డిస్కస్ చేయాలి రమ్మని చెప్పి అనగలోనే హీరో కూడా హీరోయిన్ కి పర్సనల్ లాయర్ గా వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ భర్త లాయర్ ఉంటాడు కదా, సో అతను ఉంటాడనమాట. సో వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం ఏంటంటే హీరో ఏమంటాడంటే సరే ఆయన చచ్చిపోయాడు కదా, భర్త అస్తి భార్యకి వస్తుంది కదా అని చెప్పి అనగలోనే ఆయన ఏమంటాడంటే నాకెందుకు మా
బాస్ యాక్సిడెంటల్ గా చనిపోయినట్లేదు, తనని ఎవరు చంపినట్టు డౌట్ ఉంది. మరి ముఖ్యంగా ఈ ఆస్తి ఇవిడికి రావాలంటే హీరోయిన్ కి హీరోయిన్ హస్బెండ్ కి మధ్య ఒక అమ్మాయి ఉంది. అదేంటంటే సాక్షి సంతకం ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎవరో కాదు, హీరోయిన్ ఫ్రెండ్ మేరీ. ఆవిడ కనిపించట్లేదు. ఆవిడ ఉంటేనే హీరోయిన్ కి ఆ ఆస్తి వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ హస్బెండ్ ది కూడా హత్యలా డౌట్ వస్తుంది. కాబట్టి ఆ మేరీ అని ఆవిడ వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఆస్తి వెళ్ళిపోతుందని చెప్పి పనంగలోనే సరే ఆ మేరీ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరో ఆఫీస్ కి వెళ్ళి ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో ఇద్దరు డిటెక్టివ్లు ఉంటారు. సో వాళ్ళు ఎవరంటే హీరో ఫ్రెండ్స్ అనమాట. అయినా సరే హీరోకి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ భర్త చచ్చిపోయిన కేసుని వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా హీరో దగ్గరకు వస్తారు. వచ్చి అయినా ఆ అమ్మాయి మిమ్మల్ని ఎందుకు పర్సనల్ లాయర్ గా పెట్టుకుందరా అని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే ఒక రోజు మేము బార్ లో కలుసుకుందాం, సరదాగా మాట్లాడుకున్నాం, అందుకని తనకు నేను తెలుసు కాబట్టి తను నన్ను రిఫర్ చేసిందని చెప్పేసి తన ఫ్రెండ్స్ కి సమాధానం చెప్పంగలోనే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో హీరో ఏంటంటే ఎందుకని మంచిదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉంటాడు. అప్పుడు తనకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఏంటంటే హీరోయిన్ భర్తకి ఏంటంటే కళ్ళజోడు లేకుండా కళ్ళు కనిపించవు, కానీ హీరోయిన్ భర్త ఆ ఫ్యాక్టరీలో చచ్చిపోయినప్పుడు తన భర్త కళ్ళజోడు అక్కడ కనిపించలేదని, కాబట్టి ఆ కళ్ళజోడు ఎక్కడుందని చెప్పేసి ఆ డిటెక్టివ్లు వెతుకుతూ ఉంటారు. సో వెంటనే హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ కి ఫోన్ చేసి నీ భర్త కళ్ళజోడు నీ ఇంట్లో ఉంటే కనుక దయచేసి అవి నాకు ఇచ్చేయి, లేకపోతే అవి మీ ఇంట్లో కనుక దొరికితే నీ భర్తది హత్యను రుజువు చేస్తారు. సో దాంతో మన ఇద్దరికి ఇరుక్కుంటామని చెప్పేసి ఆ కళ్ళజోడు దాచిపెట్టమంటాడు. ఆ తర్వాత హీరోకి ఏంటంటే ఒక అతను ఫోన్ చేస్తాడు. ఏంటి అని చూస్తే హీరోకి ఒక బాంబు తయారు చేశాడు కదా, అతను ఫోన్ చేసి మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలంటాడు. సో కలిసిన తర్వాత అతను ఏమంటాడంటే రెండు రోజుల క్రితం మీరు ఒక బాంబు కొన్నారు కదా, అలాంటి బాంబే ఒక అమ్మాయి కొంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు మీరు కేసు వాదిస్తున్న అమ్మాయి, నాకు ఎందుకో డౌట్ వచ్చి మీకు చెప్పాను, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పి అనగలోనే హీరోకి డౌట్ మొదలవుతుంది. ఎందుకంటే చచ్చిపోయినప్పుడు తన భర్త కళ్ళజోడు కనిపించలేదు, అంతేకాకుండా హీరోయిన్ ఫ్రెండ్ మేరీ కూడా కనిపించట్లేదు. ఒకవేళ హీరోయిన్ తన నిరికించాలని కేసులో చూస్తుందని చెప్పేసి భయం వేసి అసలు హీరోయిన్ కలుద్దాం అని చెప్పేసి తన దగ్గర ఉన్న పర్సనల్ గన్ను ఒకటి తీసుకుని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో వెళ్లి చూస్తే అక్కడ ఏంటంటే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో హీరోయిన్ కొన్న ఆ బాంబు సెట్ చేసి పెట్టుంటుంది. సో దాన్ని తీస్తే హీరో చచ్చిపోతాడు. సో దాంతో హీరోకి క్రిస్టల్ క్లియర్ గా ఒక విషయం అర్థమైపోతుంది, హీరోయిన్ తనని మోసం చేయాలని చూసిందని. సో వెంటనే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. మరోపక్క ఏంటంటే హీరో ఫ్రెండ్స్ ఇద్దరు డిటెక్టివ్లు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏంటంటే హీరోకి హీరోయిన్ కి ఒక రిలేషన్ ఉందని చెప్పేసి ఎవరో చెప్తారు. సో దాంతో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ హత్య జరిగినప్పుడు హీరో స్టే చేసిన ఆ హోటల్ కి వెళ్తారు. సో వెళ్లి చూస్తే అక్కడ హీరో ఉన్నట్టు ప్రూఫ్స్ ఉంటాయి, కానీ హీరో ఒక పప్పులో కాలేస్తాడు. ఏం చేస్తాడంటే హీరో ఏంటంటే హత్య జరిగే టయానికి హీరోకి చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, కానీ అవి లిఫ్ట్ చేయడు. అంటే హీరో అక్కడ లేకపోతేనే కదా ఫోన్ లిఫ్ట్ చేయింది. సో దీంతో ఈ డిటెక్టివ్ కి ఏంటంటే ఖచ్చితంగా మనోడు చేసి ఉంటాడు. సో తెలివిగా ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకుని మనల్ని ఎర్రి పప్పలు చేశాడు, కాబట్టి మనం వెళ్ళి వాడిని పట్టుకోవాలని చెప్పేసి డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్తారు. కానీ హీరో ఇంట్లో ఉండడు. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే ఖచ్చితంగా హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడని చెప్పేసి ఆ ఇద్దరు డిటెక్టివ్లు ఆ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తారు. సో వచ్చిన తర్వాత హీరో అక్కడే ఉంటారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆ డిటెక్టివ్ ఏంటంటే దూరం నుంచి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఇంటికి హీరోయిన్ అప్పుడే కారులో వస్తుంది. మరో పక్క ఏంటంటే హీరో చేతిలో గన్ను పట్టుకుని రెడీగా ఉంటాడు. కట్ చేస్తే హీరోయిన్ హీరోయిన్ చూసి ఏంటి ఇక్కడ ఉన్న సరదాగా లోపకెళ్దాం రా అని చెప్పి అనగలోనే హీరో ఏమంటాడంటే ఇంకా చాలు, నువ్వు చేసిన డ్రామా అంతా ఆపేయి, నన్ను చంపాలని చూస్తున్నావు కదా, సో నీ భర్తను చంపి ఆ తర్వాత నన్ను చంపి నీ ఫ్రెండ్ ని మేరీ చంపి ఆ మిగతా ఆస్తి మొత్తం డబ్బులు నువ్వే తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా చెప్పి అనగలోనే హీరోయిన్ ఏమంటుందంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీ డౌట్ ఏంటి, ఆ బోర్డ్ హౌస్ లో బాంబు పెట్టాననే కదా, నేను వెళ్ళి ఆ బోర్డ్ హౌస్ ఓపెన్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా ఆ బోర్డ్ హౌస్ దగ్గరికి వెళ్తుంది. సో హీరోకి ఏంటంటే ఆ అమ్మాయి అక్కడ దాకే లాగిపోద్దని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది, కానీ హీరోయిన్ మాత్రం అదే ఫ్లో లో అక్కడికి వెళ్తుంటుంది. సో దాంతో హీరోకి భయం వేసి హీరోయిన్ వెనకాల పరిగెడతాడు. సో ఈ సీన్ అంతా ఏంటంటే ఆ డిటెక్టివ్లు వెనక నుంచి చూస్తూ ఉంటారు. మరో పక్క హీరోయిన్ డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ బోర్డ్ హౌస్ ని ఓపెన్ చేస్తుంది. సో దాంతో అక్కడ ఉన్న బాంబు పేలి హీరోయిన్ చచ్చిపోతుంది. హీరో మాత్రం కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు డిటెక్టివ్లు అక్కడే ఉన్నారు కదా, హీరోని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ జనరేట్ అవ్వచ్చు, హీరోయిన్ బాంబు కొని హీరోయిన్ అక్కడ పెట్టి హీరోయిన్ ఎలా చచ్చిపోతుందని చెప్పేసి ఇదే డౌట్ హీరో కూడా వస్తుంది అనమాట. కానీ ఈ డౌట్ హీరోకి జైల్లో ఉన్నప్పుడు వస్తుంది. సో హీరో ఏం చేస్తారంటే వెంటనే తన పోలీస్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు అనమాట, అతనే అంటాడంటే ఇలా మేరీ అని ఒక అమ్మాయి ఉంది హీరోయిన్ ఫ్రెండ్, ఆ అమ్మాయి ఇంకా బతికే ఉంది, ఒకవేళ ఆ అమ్మాయి బతికి లేకపోతే ఆ అమ్మాయిను హీరోయిన్ ఒకప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నారంట, ఆ స్కూల్ నాకు తెలుసు అని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ ని ఆ స్కూల్ కు పంపిస్తాడు. సో హీరోయిన్ హీరోయిన్ ఫ్రెండ్ చదువుకున్న ఇయర్ లో ఉన్న ఫోటోస్ ని ఆ తర్వాత వాళ్ళ డీటెయిల్స్ ని తెమ్మని చెప్తాడు. సరే అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే అవన్నీ సేకరించి హీరోకి పోస్టులు పంపిస్తాడు. సో ఆ బుక్ ఓపెన్ చేసి చూసిన తర్వాత హీరోకి బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది. ఏంటంటే హీరోయిన్ ఫ్రెండ్ పేరు మేరీ కాదు, హీరోయిన్ పేరే మేరీ. అప్పుడు హీరోకి ఫుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది. సో అంటే హీరోయిన్ ఏంటంటే తన ఫ్రెండ్ మేరీ అని పెట్టేసి తనని చంపేసి ఇప్పుడు తానేంటంటే ఒరిజినల్ మేరీగా తన బతుకు తాను బతుకుతుంటుంది. అంటే హీరోయిన్ ఖచ్చితంగా బతికే ఉంది, నన్ను జైలుకి పంపించి ఆ తర్వాత తన ఫ్రెండ్ ని చంపేసి ఆ తర్వాత తన హస్బెండ్ ని చంపేసి ఆస్తి మొత్తం తీసుకుని ప్రశాంతంగా ఎక్కడో బతుకుతుందని చెప్పేసి
చేసి హీరోకి క్లిస్టర్ క్లియర్ గా అర్థమైపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే ఒక బీచ్ లో కూర్చొని ఆ వ్యూ చూసుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. మొత్తం మీద హీరో ఏంటంటే హీరోని లవ్ చేయలేదు. హీరో లవ్ చేసేటట్టు హీరోయిన్ తన వెనకాల పడింది, తనని లవ్ లో పడేలా చేసింది. ఆ తర్వాత తనని అడ్డు పెట్టుకుని తన భర్తను చంపేసింది. మరీ ముఖ్యంగా తను ఎక్కడ బాంబు కొని తన భర్తను చంపాడో అక్కడే బాంబు కొని ఆ ఇంట్లో సెట్ చేసి తాను చచ్చిపోయేటప్పుడు తనకి హీరోకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి ఆ డిటెక్టివ్ కి తెలిసేలా చేస్తుంది. ఆ డిటెక్టివ్ ఏంటంటే వెతుక్కుంటూ హీరో దగ్గరకు వస్తారు. సో హీరో అక్కడ ఉన్నాడు కాబట్టి తన ముందు చచ్చిపోతే డిటెక్టివ్ తానే చంపాడనుకుని తనను అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత లోపల నుంచి తను తప్పించుకొని ఆల్రెడీ తను తన ఫ్రెండ్ ని చంపేసి ఆ బాంబుతో పాటు ఆ బోర్డ్ హౌస్ లో తన ఫ్రెండ్ ని పెడుతుంది. సో తానేంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాంబు పేల్చేస్తుంది. పోలీసులు ఏమనుకుంటారంటే హీరోయిన్ ఫ్రెండ్ అచ్చు హీరోయిన్ లా ఉంటుంది, మరి ముఖ్యంగా పేలిపోయింది కాబట్టి ఆ డెడ్ బాడీ హీరోయిన్ అనుకుంటారు. కానీ హీరోయిన్ మాత్రం లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ కథ అయితే ఇది. కథ ఎక్సలెంట్ గా ఉంది. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయని చెప్పేస్తే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చేస్తాను. కథ చాలా చండాలంగా ఉంది, ఇలాంటి చేయటం మానే అంటే మానేస్తాను. ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.